గజ్వేల్ పట్టణంలోని బ్రహ్మశ్రీ నందగిరి శ్యాంప్రసాద్ శర్మ పండితిలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ నిర్ణయం స్వస్తిశ్రీ శార్వరి నామ సంవత్సరం నిజ ఆశ్వయుజ బహుళ చతుర్థి తేదీ 14/11/2020 శనివారం రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మరియు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మంగళహారతులు, 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లక్ష్మీ పూజలు, తేదీ 15/11/2020 ఆదివారం రోజున కేదారేశ్వర వ్రతము, ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకోవాలని సమస్త హిందూ సమాజానికి తెలియజేశారు. మహాదేవ మహతి కనక పాత్రే స్థాపయిత్వా విశాలాన్ తపన సదృశ రూపాన్ అంధకార ప్రభేదాన్ బహుమృతమత దీపన్ న్యస్త దీపానకంపాన్ భువన జనరి గురువే నిత్యమారార్థికంతే. సమస్త తెలంగాణ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలనేటువంటి విషయంపైన ఈ సంవత్సరము స్వస్తిశ్రీ శారవరనామ సంవత్సర ఆశ్వీజ బహుళ చతుర్దశి 14/11/2020 ఉదయం శనివారం రోజున 5 గంటల నుంచి 6 గంటల వరకు మరియు 8 గంటల నుండి 10 గంటల వరకు మంగళహారతుల యొక్క సమయాలు, మబ్బుల హారతి తీసుకునేటువంటి వాళ్ళంతా కూడా 5 గంటల నుండి 6 గంటల వరకు ముగించుకోవాలి. తెల్లవారిన తర్వాత తీసుకునేటువంటి హారతులన్నీ కూడా 8 గంటల నుండి 10 గంటల వరకు ముగించుకోవాలి. ఈ సంవత్సరం లక్ష్మీ పూజలు కూడా శనివారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క సమయాలలో ఎప్పుడైనా ఆచరించుకోవచ్చును. ఈ సంవత్సరం నోముల విషయానికి కనుక వచ్చినట్లయితే తేదీ 15/11/2020 ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు నోములు, కేదార వ్రతాలు చేసుకోవచ్చని చెప్పేసి ఈ సంవత్సరం పంచాంగం మనందరికీ కూడా సూచిస్తున్నది. ఇక కొత్త అల్లుళ్లను తీసుకురావడం మన తెలంగాణ సాంప్రదాయ పద్ధతి. ఈ సంవత్సరం కొత్తగా పెళ్లైనటువంటి వాళ్లను తీసుకురావాలి అనేటువంటి వాళ్ళంతా కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఈ సంవత్సరం మనకు విశాఖలు వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం కొత్త అల్లులను తీసుకురావడం పనికి రాదు. ఈ విషయాన్నంతా కూడా అందరూ గమనించాలి. ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకోవాలనేటువంటి విషయాన్ని సమస్త హిందూ సమాజానికి తెలియజేయనది. మహాదేవ మహా